అలక మీద ఉన్న నాయకులు వైసీపీకి అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్న సీనియర్లు మొన్నటి వరకు మంత్రి పదవిలో ఉండి వాళ్ళ మంత్రి పదవి పోయిన తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్న నాయకులు లిస్టు చూసుకుంటే చాలామంది పేర్లే బయటకు వస్తాయి. కానీ ఇప్పుడు ప్రధానంగా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు సంబంధించి ఆళ్ల నాని ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేశారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు, దాదాపు 5 ఏళ్ల పాటు మంత్రి పదవిలో ఉంటాను అని అనుకున్న టైంలో ఊహించని రీతిలో ఆయనకి మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలకాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ తర్వాత ఆయన ఎక్కడున్నారు అనే జాడ లేదు వైసీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ. అంతెందుకు మొన్న కాపు నేతలందరూ సమావేశమైన నేపథ్యంలో రాజమండ్రిలో ఆ సమావేశానికి కూడా ఆయన డుమ్మా కొట్టిన పరిస్థితి, ఆ రోజే చర్చకొచ్చింది ఆళ్ళ నాని ఎందుకు రాలేదు అనేది. అయితే ఇక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి, ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి గతంలో పీఆర్పీకి మంచి పట్టున్న పరిస్థితి, అప్పుడు దాదాపు 35,000 ఓట్లు 36,000 ఓట్లు సంపాదించుకుంది పీఆర్పీ ఉన్న టైంలో. మొన్న కూడా 2019లో జనసేన దాదాపు 16,000 ఓట్ల వరకు అక్కడ తెచ్చుకున్న పరిస్థితి. అంటే ఒక రకంగా నియోజకవర్గంలో జనసేనకు మంచి పట్టుంది, తెలుగుదేశం పార్టీకి జనసేనకు. రేపు పొద్దున్న టీడీపీ జనసేన కలిస్తే కనుక ఖచ్చితంగా ఆ స్థానం వాళ్ళు కొట్టుకెళ్ళిపోతారు అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఆళ్ళనాని పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ కీలకం. వైసీపీ ఆ స్థానాన్ని గెలుచుకోవాలి అంటే మళ్ళీ ఆళ్ళనాని వైసీపీలోనే ఉంటారా, లేదు ఈ సైలెన్స్ వెనక త్వరలో ఏమైనా వైలెన్స్ కనబడబోతుందా, ఆ వైలెన్స్ ఏంటి అంటే ఆయన పార్టీ మారే అవకాశం ఉంటుందా, ఎందుకంటే మంత్రి పదవి కోల్పోయాను అనే ఆవేదన, లేదంటే తనకు అన్యాయం జరిగింది వైసీపీలో అనే ఆవేదన ప్రస్తుతం ఆయన సైలెంట్గా ఉండడానికి కారణం అని అనుకుంటే భవిష్యత్తులో ఆయన పార్టీ మారే అవకాశాలు ఉంటాయనేది చాలామంది విశ్లేషకులు చెబుతున్నమాట. అందుకు తగ్గట్టుగానే ఆయన వైఖరి ఉండడం, మొన్న కాపు సమావేశానికి, కాపు నేతల సమావేశానికి డొమ్మా కొట్టడం, పెద్దగా మంత్రి పదవి కోల్పోయిన తర్వాత నుంచి ఆయన ఎమ్మెల్యేగా కూడా గడప గడపకు కార్యక్రమం ఏదైతే ఉందో, గడప గడపకు ప్రభుత్వం, ఆ కార్యక్రమంలో కూడా ఆయన పెద్దగా తిరగట్లేదు, ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనేది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా వెళ్ళిందట, కొంతమంది సీనియర్లు ఆయనతో మాట్లాడినా సరే ఆయన ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనేది. కారణం ఏంటి అంటే, ఒకటి అలక మీద ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అదే నేపథ్యంలో పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు అనేది కూడా. ఇటువంటి నాయకులు ఇంకా చాలామందే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో. కాకపోతే వాళ్ళందరూ పరిస్థితులను చూసి ఎన్నికలు దగ్గర పడే సమయంలో వాళ్ళ నిర్ణయం ఏంటి అనేది బహిరంగంగా బయటపెట్టే అవకాశం ఉంటుంది అనేది. కాకపోతే ఇప్పుడు ఆళ్ళనాని వ్యవహారం బాగా చర్చకొస్తుంది, త్వరలోనే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్తారా, జనసేనలో చేరతారా, లేదంటే టీడీపీ జనసేన కనుక కూటమిగా ఏర్పడితే ఆ కూటమిలో చేరతారా జనసేన తరపున అనేది ఇక్కడ కీలక అంశం. ప్లస్ అక్కడ ఓటు శాతం కూడా ఎక్కువగా ఉండడం జనసేనకు అనుకూలంగా, గతంతో పోలిస్తే ఈసారి ఓటు శాతం కూడా పెరిగింది అనేది కొంతమంది స్థానికంగా వ్యక్తం చేసినప్పుడు. ఏది ఏమైనా ఇటువంటి నేతలు ఇచ్చే ఒక ఇటువంటి అలర్ట్లు వైసీపీకి ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి అనే ఒక ప్రమాద గంటిగలుగా భావించాలా, లేదంటే పోయేవాళ్ళు పోతారు వచ్చేవాళ్ళు వస్తారు అనే ఆలోచనలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తారు, ఏదేమైనా ఆళ్ళనాని పార్టీ మారుతారనే వార్తలు అయితే జోరుగా సాగుతున్నాయి.